నాగయ్య మరివర్తన్. నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. నాకు 10th లో 10 GPA వచ్చాయి. నా పేరు వాసు. నేను 97.5% సాధించాను. నేను రైతు కుటుంబం నుండి వచ్చాను. నారాయణ సార్ గారు కూడా ఒకసారి నాతో మాట్లాడారు. అప్పుడు మ్యాథ్స్లో నేను కొంచెం వీక్ ఉన్నానని చెప్పారు. ఇప్పుడు అప్పటి నుండి నేను మ్యాథ్స్ మీద చాలా కృషి చేసాను. ఇప్పుడు హైయెస్ట్ కూడా మ్యాథ్స్ వచ్చింది నాకు. తెచ్చుకొని ఐఐటీలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను. నాకు వరంగల్లో సీట్ రావాలని కోరుకుంటున్నాను. మేమంటే నారాయణ ఎగ్జామ్స్ వల్ల చాలా చాలా బాగా రాణించగలిగాం. ఈరోజు ఫ్రెస్లే కాదు రిజల్ట్స్. ఈరోజు మన మున్సిపల్ స్కూల్స్ తీసుకుంటే ఎక్స్ట్రార్ రిజల్ట్స్. దాదాపు 367 హై స్కూల్స్ ఉంటే 100 స్కూల్స్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. దట్ ఈస్ ది సక్సెస్. నెల్లూరులో ఎవరైతే నెల్లూరు జిల్లాలో ఏదైతే 13 కళాశాలలు ఉన్నాయో వాటిలో విద్యార్థులు కూడా ఇదే ఐఐటి నీటు తర్వాత మెయిన్స్ ఎంసెట్ యొక్క కోచింగ్ స్టార్ట్ చేశాం. ఇయర్ యాక్చువల్గా మెయిన్స్ ఎగ్జామ్ 2 సార్లు జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఏప్రిల్ ఒకసారి. మొన్న జరిగిన మెయిన్స్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్లో అద్భుతమైన ఫలితాలని ఈ యొక్క విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలు ఏదైతే ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ చేశామో అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈరోజు 90% పైగా 5 మంది విద్యార్థులు 90% కంటే పైగా పర్సంటైల్స్ 5 మంది విద్యార్థులు 80% కంటే ఎక్కువగా పర్సంటైల్స్ 27 మంది 70% కంటే ఎక్కువగా పర్సంటైల్స్ 67 మంది 60% కంటే ఎక్కువగా పర్సంటైల్స్ 111 మంది 50% కంటే ఎక్కువ పర్సంటైల్స్ 157 మంది విద్యార్థులు ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేరు సోషల్ వెల్ఫేరు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మరియు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జరిగే దాంట్లో వస్తుంది వచ్చినాయి. అందులో కూడా 98.24% ఈ యొక్క రెసిడెన్షియల్ మున్సిపల్ జూనియర్ కళాశాలలో విద్యార్థికి మణివర్ధన్ అనే విద్యార్థికి వచ్చింది 98.28%. అదేవిధంగా సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేర్ అవి తీసుకుంటే ఈరోజు వాసు అనే విద్యార్థికి 95.70% వచ్చింది. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్లోను అదేవిధంగా ఈరోజు బీసీ విద్యార్థులు ఈ విధంగా విద్యార్థులు సాధించారు. వాళ్ళందరూ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నెల్లూరులో ఏదైతే ఎక్స్పెరిమెంట్గా స్టార్ట్ చేశామో ఆ ఎక్స్పెరిమెంటు ఈ 2018లో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈరోజు బీసీ వెల్ఫేర్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. దీన్ని స్టార్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని జూనియర్ కళాశాలల్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలన్నది మెయిన్ ఉద్దేశం. ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామో దీన్ని చక్కగా నడిపిన అటు జిల్లా కలెక్టర్ వారి సిబ్బంది ప్రిన్సిపాల్స్ టీచర్లు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.